తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం నాంపల్లిలోని స్నేహలత గారి ఇంటికి వచ్చేసాం. మరి స్నేహలత గారు మన కోసం ఏ ఏ వెరైటీ వంటకాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారో అడిగి తెలుసుకుందాం. స్నేహలత గారు హాయ్ అండి. హాయ్ శ్రీవాణి, వెల్కమ్ టు మై హోమ్. ఏంటండి నేను మేక్ చేస్తున్న ఫ్లవర్? దీంతో ఏంటిది, టిష్యూ పేపర్స్ కదా? అవునండి, అందరూ రొటీన్ గా కొనిస్తూ ఉంటారు కదండి, మనం తయారు క్రియేట్ చేయడంలోనే ఏదైనా ఉంటది, అందుకనేసి నేను చేసి ఇచ్చాను మీకు. అందుకనేసి మీరు నాకు వెరైటీగా తయారు చేసి ఇచ్చారా? అవును. సూపర్ అండి, బాగుంది. సో మీకు కూడా తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడకి స్వాగతం. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు వెరైటీగా ఈరోజు? సోయా చంక్స్ తోనే ఒక హెల్దీ ఐటమ్ చేస్తున్నాను. ఇప్పుడు అందరూ నాన్ వెజ్ తింటూ ఉంటారు, వెజిటేరియన్స్ కి ప్రాబ్లం కదా. వెజిటేరియన్స్ కోసం అనేసి యాజ్ యూజువల్ గా నేను సోయాతో తీసుకున్నాను. సోయా ఈజ్ ఏ హెల్త్ వైజ్ సో గుడ్, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి ఇందులో, తినడం చాలా మంచిది, అందుకని నేను ఈ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అయిపోయిందండి, డాక్టర్ గారు చెప్పినట్టు దాంట్లో పోషక విలువలు, ఆ విలువలు, ఈ విలువలు, కూర కంటే మొత్తం, అసలు మా ఐటమ్ కంటే ముఖ్యంగా మొత్తం దాని గురించి అంతా బ్రీఫ్ గా ఒక హాఫ్ అన్ అవర్ చెప్పారండి. మైదా, కార్న్ఫ్లోర్, మిల్మేకర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ బాండి పెట్టుకుని, స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం శ్రీవాణి. ఓకే, మీ స్టవ్ వెలిగించండి. ఫస్ట్ మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం శ్రీవాణి. ఓకే, యాక్చువల్లీ ఐఎమ్ సో ఇంట్రెస్టింగ్. ఏం చదువుకున్నారు మీరు? అది ఇంటర్ అయిపోయిందండి. ప్రెసెంట్ హోమ్ మేకర్. ఎక్కడ చదువుకున్నారు ఇంటర్? వైజాగ్ లో అండి. వైజాగ్ లో? యాక్చువల్లీ మా నెగటివ్ వైజాగ్. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్. ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్. ఓకే శ్రీవాణి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలిపేసుకుందాం. 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్, ఫ్లేవర్ కోసం ధనియా పౌడర్, అండ్ గరం మసాలా పౌడర్. బాగుందండి మీ డబ్బా. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం శ్రీవాణి. ఓకే, మొత్తం ఇప్పుడు వాటర్ పోస్ కలిపి, వాటర్ పోస్. ఇప్పుడు మీల్ మేకర్ ని, అదే సోయా చంక్స్ ని ఏమైనా ఉడకపెట్టారా? అవును, హాట్ వాటర్ లో సాల్ట్ వేసి బాయిల్ చేశాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత వాటర్ రిమూవ్ చేసేసాను, టోటల్ గా పిండేశాను. పిండేసి తీసుకున్నాను. ఇప్పుడు బజ్జీల పిండిలో కలుపుకుందాం. ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఐటమ్? మమ్మీ చెప్పింది. మమ్మీ చెప్పిందా? అవును, మమ్మీ నేర్పించింది, నేర్చుకున్నా. ఈ 2 ఐటమ్స్ కూడా వైజాగ్ లో, వైజాగ్ ఐటమ్స్ అండి. ఆంధ్రప్రదేశ్. అబ్బా, లేదండి మన హైదరాబాద్ వాళ్ళు కూడా చేశారు, వైజాగ్ ఐటమ్ అంటారు మీరు. నాకు నేర్పించింది అయితే మమ్మీనే కదా, అది కాబట్టి వైజాగ్ ఐటమ్ అంటారు. అదే, యాక్చువల్లీ నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయడం ఉండదు. రెడ్ కలర్ కోసం బీట్రూట్ మిక్స్ చేసి యూజ్ చేస్తాను, గ్రీన్ కలర్ కోసం పాలక్ యూజ్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఫ్రెష్ లేవు, తర్వాత బాగాలేదు, కూరగాయలు దొరకట్లేదు కదండి. అవును అవునండి, నిజంగానే. సో మంచి పని చేస్తున్నారు నిజంగా. మీకు ఏమైనా రెడ్ కలర్ కావాలంటే చక్కగా బీట్రూట్ యూజ్ చేయండి ఆవిడలాగా, గ్రీన్ కలర్ కావస్తే లీఫీ వెజిటబుల్స్ యూజ్ చేయండి ఆకూరలో, బాగుంటుంది. అంతేగాని ఫుడ్ కలర్స్ మాత్రం యూజ్ చేయకండి. ఏమీ దొరకలేదు అనుకోండి ఇలాంటి పరిస్థితుల్లో, చక్కగా వేసేసేయండి. ఏముంది, తినడానికి టేస్టీగా ఉండాలి కానీ చూడడానికి కాదు కదా. సో ఇప్పుడు కలుపుకొని దాంట్లో సోయా చంక్స్ వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమేనా? సరే, మీరు కలుపుతుండండి, ఇంకొకసారి ప్రాసెస్ చెప్తాను నేను మన ప్రేక్షకులకి. ఓకే, సోయా బాల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలంటే, మిల్ మేకర్ అంటాం కదా, సోయా చంక్స్ ని వేడి నీళ్లు ఉప్పు వేసి దాంట్లో కొంచెంసేపు ఉంచేసి నీళ్ళన్నీ తీసేసి బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 1 కప్పు మైదా, 1 3 చెంచాలు కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా వేసేసి బజ్జీల పిండి మాదిరిగా నీళ్లు పోసేసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత సోయా చంక్స్ ఉన్నాయి కదా, వాటిని డిప్ చేసుకుని నూనెలో వేసుకోవడమే. చూద్దాం ఏ విధంగా. ఇప్పుడు సోయా గ్రైండర్స్ వేసుకోవాలి. ఎన్నేళ్ళైందండి పెళ్ళయ్యి? చెప్పండి. 3 ఇయర్స్ అయిందండి. పిల్లలు? ఓ బాబు. ఏం చదువుతున్నాడు? స్కూల్ జాయిన్ చేస్తాం ఈ మధ్య. అవును కదా,
ఏం చదువుతున్నాడు ఏమిటి? నేను ఈ సోయా చంక్స్ లో లీనమైపోయి అడిగాను కానీ పాపం అండి, వాడు ఇంకా స్కూల్ అప్పుడు వేసేసారా? వేసేసాను. అయ్యయ్యో, ఇప్పుడు ఎంత, 2 ఏళ్ళ ఇప్పుడు? అవును, ఇప్పటి నుంచి అయితేనే కొంచెం నిజమేనండి. నవే డేస్ 1 ఇయర్కే స్కూల్లో వేసేసాలి, ఎందుకంటే మిగిలిన పిల్లలతో కలిపి వాళ్ళు యాక్టివ్ అవుతారు. యాక్టివ్ అవుతారు. అమ్మకొంగు పట్టుకుని ఇక్కడే తిరుగుతా ఉంటే కష్టం. నిజంగా పుట్టిన మనతో ఉండే బదులు స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళతో పాటు వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. పెరుగుతుంది. అందరితో పాటు ఉండాలి, చెయ్యాలి, మనం కూడా నేర్చుకోవాలి అని. ఏడుస్తాడండి స్కూల్కి వెళ్ళేటప్పుడు? బాగా, ఇప్పటికే జాయిన్ చేస్తాము, 1 వీక్ అవుతుంది జాయిన్ చేసి. బాగుంది. ఆ ఏడుస్తుంటే మాత్రం భలే బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది, కాకపోతే తప్పదు కదా. తప్పదు కదా, కరెక్ట్. ఈ రోజైనా రేపైనా సరే జాయిన్ చేయాల్సిందే. అవును అవును, అందుకు సరే భలే బాధ అనిపిస్తుంది. అసలు వాళ్ళు అడ్జస్ట్ అయ్యేంత వరకు మనకి తిండి పోదు, వాళ్ళు వచ్చేదాకా అసలు ఎట్లానో ఉంటుంది. అసలు ఫీలింగ్ ఏ వేరు. బాగా అలవాటు అయిపోయాయి కదా, చాలా కష్టంగా అనిపిస్తుంది. అవును, ఇల్లంతా బోస్గా అనిపిస్తుంది. ఏం చేస్తున్నా తనతోనే అలవాటు అయిపోయి. అవునవును. మీ వారు ఏం చేస్తుంటారు? ఫర్నిచర్ షాప్ లో జాబ్ చేస్తారు. వేగినట్టున్నాయండి? ఫ్రై అయిపోయింది, చేయాలని తీసుకుందాం. ఓకే శివాని, మనం దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే, శివాని కొంచెం కార్వింగ్ చేసుకుందాము. కార్వింగ్ తో డెకరేషన్ చేసుకుందాం. ఆల్రెడీ మీరు కార్వింగ్ చేశారు, మీరే చేశారా? ఓకే, టూత్ పిక్స్ కూడా. శివాని, సోయా బాల్స్ రెడీ విత్ సాస్ తో సూపర్ ఉంటుంది టేస్ట్. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సూపర్ అండి, ప్రీ క్రిస్పీగా ఉన్నాయి. ఆ సోయా బాల్స్ ఫ్లేవర్ తెలుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనం గరం మసాలా వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా పర్టికులర్ గా తెలుస్తుంది. ఎస్పెషల్లీ సాస్ తో టేస్ట్ చేస్తే వెరీ టేస్టీ. స్నేహ, చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మీకు తిరుపతి భీమాస్ మసాలా వారు అందిస్తున్న అందమైన గిఫ్ట్. థ్యాంక్ యూ శ్రీవాణి. రుచి చూడండి. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా వనిత టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 564-A-19, రోడ్ నంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శివాణి, నమస్తే. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా.